వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను రవిచంద్ర. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అయితే చాలా హాట్ హాట్గా జరుగుతున్నాయి. ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఆయన పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఆయనకు వినిపిస్తున్నది ఏంటంటే ఆయన నోటి వెంట తరచుగా వస్తున్న మాట ఏంటంటే, నాకు థ్రెడ్ ఉంది వైసీపీ వాళ్ళ నుంచి, నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణగండం ఉంది, దీనికి నాకేం జరిగినా వైసీపీకి సంబంధించిన వాళ్ళే ముఖ్య కారణం అవుతారు అని గత కొన్ని రోజుల నుంచి ఆయన తరచుగా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అసలు నిజంగానే పవన్ కళ్యాణ్కి వైసీపీ తరఫున హానహాని ఉందా, లేకపోతే ఇదంతా ఎన్నికల స్టంట్స్లో భాగంగానే జరుగుతుందా అనేది మనకు తెలుసుకోవడానికి ఒక్కసారి మనతోటి జనసేన పార్టీకి సంబంధించి రేగిడి లక్ష్మణరావు గారు అయితే మనతో లైన్లో ఉన్నారు. ఇక వైసీపీ పార్టీ నుంచి తిరుత్తని వేణుగోపాల్ గారు స్పోక్స్ పర్సన్ వైసీపీ నుంచి ఉన్నారు. ఇక కామన్ మ్యాన్ అనాలసిస్గా అక్షిత్ మనతో పాటు లైన్లో ఉన్నారు. వెల్కమ్ సార్. సార్ లక్ష్మణరావు గారు, చెప్పండి సార్. సార్, గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ నాకు ప్రాణహాని ఉంది, అది వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటే, నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చిన, వై కేటగిరీ ఇచ్చినప్పటికీ కూడా నేను తిరస్కరించాను అని చెప్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అంటారా మీరు? రవిచంద్ర గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే ఫోర్ సైట్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న 23 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే ఆ నాయకులతో మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పారు, నా మీద లైఫ్ థ్రెట్ ఉంది, మీకు ఎవరికి తెలియదు, అది లైఫ్ ఏ విధంగా అంటే అది మనం చనిపోయిన తర్వాతనే మీకు తెలిసిద్ది, అందుకనే మీరు కార్యకర్తలు కానీ ఇది నియోజకవర్గ స్థాయి మీటింగ్ అయితే నియోజకవర్గ స్థాయి మీటింగ్ వరకే రండి అని అక్కడ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకు చెప్పడం జరిగిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద సుపారీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి. అందుకని ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏదైతే మరి వై ప్లస్ కేటగిరీ యొక్క ఇది ఇచ్చారో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తిరస్కరించారండి. ఎందుకంటే దానికి మించిన బలమైన సైన్యం పవన్ కళ్యాణ్ గారి దగ్గర సొంతం అండి. ఈ జన సైనికులు ఒక భారతదేశంకి ఉన్నటువంటి ఆ మిలిటరీ వ్యవస్థకి ఎంత బలమైతే ఉంటుందో జనసేన పార్టీకి ఈ జన సైనికుల వల్ల అంత బలం ఉంటుంది కాబట్టి మా అధినాయకుడిని టచ్ చేసే సాహసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేయలేరండి. ఇది ఖచ్చితంగా 100% చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ని టచ్ చేసే మగవాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవడో పుట్టలేదు. ఖచ్చితంగా ఎటువంటి సుపారీలు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈ రాష్ట్రం ఒక ఇండోనే ఇప్పుడు హిరోషిమా నాగసాకి లాగా అంటే ఒక పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే అటువంటి భయంకరమైన రోజులు ఏర్పడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మరి రంగా గారిని ఎలాగైతే మరి కోల్పోయారో ఆ రోజున ఆయనకు ప్రొటెక్షన్ లేకుండా మరి ఒక ఉన్నతమైన విలువ కలిగినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకి మరి మంచి చేసే వ్యక్తి ఆ రోజుల్లో పోగొట్టుకున్నారు కాబట్టి అటువంటి లక్షణాలు కలిగిన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయన్ని కాపాడుకున్న బాధ్యత ఈ జన సైనికుల మీద అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన ఉందని నేనైతే ముఖ్యంతోగా చెప్తా ఉన్నానండి. సార్ వేణుగోపాల్ గారు, నిజంగానే వైసీపీ తరఫున పవన్ కళ్యాణ్కి థ్రెడ్ ఉందంటారా సార్? పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ సుభాష్ చంద్రబోస్ పేరు, గాంధీజీ పేరు, నేతాజీలు, అంబేద్కర్ పేరు, చెగువీర పేరు చెప్తూ వస్తారు. చెప్తూ వస్తూ వాళ్ళు ఆశలు, వాళ్ళ ఆశయాలు నేను ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆశలు నెరవేరుస్తానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఏదైతే మా పైన ఆరోపిస్తున్నాడో ఆ ఆరోపణలన్నీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. వారాహి వాహనాన్ని ఎవర్రా ఆపేది, నన్ను ఎవర్రా ఆపేది అని పదే పదే సభల్లో ఎక్కడైపోయినా అరుస్తూ ఉంటాడు, వారాహి వాహనం ఎగురు ఆపుతారు అనేసి. అదేవిధంగా వాళ్ళ జనసైనిక నాయకులు కూడా వారాహి వాహనం ఎగురు ఆపుతారు, చూద్దాము ఎవరికి ఆ దమ్ము ఉంది, ఎవరికి ఆ ధైర్యం ఉంది అంటారు. కానీ ఎవరు ఆపాలైతే మాకైతే తెలియదు, ఆయనే చెప్తాడు, ఆయనే క్వశ్చన్ చేస్తాడు, ఆన్సర్ ఆయనే ఇస్తాడు. నాకు ఏదైతే కేంద్రం బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే నేను రోడ్లో పోతాను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్ ఇస్తే నేను రాష్ట్రంలో తిరగతానని చెప్పే వ్యక్తి మమ్మల్ని ఎవరు ఆపేది అని అడుగుతాడు. క్వశ్చన్ ఆయనే చేస్తాడు, ఆన్సర్ ఆయనే సమాధానం చెప్పాడు.
ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా వాళ్ళు ఏదైతే ఆ పార్టీ ఆ రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయొచ్చు. దాన్ని ఎవరు ఆపరు. స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోనో లేకపోతే ఆ రాజకీయ పార్టీ యొక్క విధి విధానాలు రాష్ట్ర ప్రజలకు చెప్పుకుంటే తప్పే ఉంది. కానీ ఈయన ఏదో మేము ఆపేసినట్టు గత 10 సంవత్సరాలుగా ఈయన వాహనాన్ని ఈయన ముందుకు పోనట్టుగా మేము ఆపడం వల్ల ఈయన పోనట్టుగా ఇప్పుడు ఎవరు ఆపుతారో చూద్దాంరా మాకు బలం వచ్చింది అనే టైప్ లో రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అదే విధంగా ఇంకోటి ఏమంటాడంటే, నన్ను ఎవర్రా ఎమ్మెల్యే కానీకుండా చేసేది, నన్ను ఎవర్రా ముఖ్యమంత్రి కానీకుండా చేసేది, నన్ను ఎవర్రా అసెంబ్లీకి పోనీయకుండా చేసేది అంటే మేము ఎందుకు చేస్తాం? రాష్ట్ర ప్రజలు ఓటేస్తే అసెంబ్లీకి వస్తాం, రాష్ట్ర ప్రజలు ఓటేస్తే ఇంటికి పోతాం, దాన్ని మేమెందుకు ఆపుతాం? ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎన్నుకున్నా ఎమ్మెల్యే ఏదైతే కంటెస్ట్ చేస్తాడో దాన్ని గెలిస్తే అసెంబ్లీకి వెళ్తారు, గెలకపోతే ఇంటికి వెళ్తావు. నువ్వు గెలవలేదు కాబట్టి ఇంటికి వెళ్ళావు, దాన్ని ఎవరు ఆపారు? నిన్ను గెలవనీయకుండా చేశారు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కటి ఆరోపణ ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ ఏమంటాడు, నా జనసేన నాయకైనా నా జనసేన నాయకు పనిచేయడం లేదు, నా కార్యకర్తలు నా సభలకు వస్తారే గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు, నాకు ఓహో జనం వస్తారే గాని నాకు ఓట్లేసే వాళ్ళు లేదు, అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు, నేను 10 సంవత్సరాలుగా పల్టీ కొడుతున్నా కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోతున్నాను, కానీ నా అభిమాన్ నా జనసేన నా కార్యకర్తలు కానీ నా అభిమానులు కానీ సీఎం 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 అని అరుస్తున్నారు, మీకు బుద్ధి ఉందా లేదా నా వాళ్ళని అడతాడు. మళ్ళీ మమ్మల్ని ఎవరు ఆపేది, ఎమ్మెల్యేగా ఆపేది ఎవరు, సీఎంగా ఆపేది ఎవరు, మమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఇదేమైనా అర్థం పర్థం ఉందా? నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ స్టాండ్ ఏంది, వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుంది, ప్రతిపక్షంగా వస్తే పోరాటం చేస్తాము, ఇవి పార్టీ యొక్క కార్యక్రమాలు లేదా పార్టీ యొక్క స్టాండ్ చెప్తా పోతాను. నువ్వు అది కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి గుడ్డలిప్పి కొడతాను, మోకాల పైన నుంచో పెడతాను, ఏ సీఎంను కూడా సట్టిప్పేసి నా ఆఫీస్ టేబుల్ కింద కూర్చో పెడతాను. నువ్వేం అంత పెద్ద డానా? నీకు భయపడిపోయేదానికి నువ్వు కొడతా ఉంటే మేమంతా గాజు దొడుకున్నావా? ఏమన్నా అర్థం పర్థం ఉందా నువ్వు మాట్లాడే మాటలు? తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, జనసేన ఏదైతే బీజేపీ ఏం చేసింది, బీజేపీ ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేయలేదు అని మాట్లాడు. అధికారంలో ఉన్నా మమ్మల్ని టార్గెట్ చేసి తెస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా మమ్మల్ని టార్గెట్ చేసి ఇస్తావు. 2014 నుంచి 2019 వరకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకి నేను బాధ్యతని, బీజేపీకి ఓటేయండి తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పి 2014లో గెలిపించుకున్నావు. మళ్ళీ వాళ్ళు ఏ రోజున హామీలు నెరవేర్చలేదు. ఏదైతే కేంద్రం ఇచ్చిన విభజన హామీలు కానీ రాష్ట్రంలో జగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 650 హామీలు కానీ అమలు చేయలేదు. ఏ రోజైనా వాళ్ళని ప్రశ్నించావా? వాళ్ళని ఏ రోజు ప్రశ్నించరా? ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించావు. జగన్మోహన్ రెడ్డి 2019లో అసెంబ్లీ గేట్ ఎట్ట తాకుతాడో చూస్తాడని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? రాష్ట్ర ప్రజలు నిన్న అసెంబ్లీ గేట్ తాకని కూడా చేశారు, దానికి కూడా మా పని పడి ఏడుస్తావు. నువ్వు మాట్లాడితే నీ పార్టీ స్టాండ్ చెప్పు, నీ పార్టీ మేనిఫెస్టో ఇది ఉంటుంది, నేను ఇవి చేస్తాను, ఇవి వాళ్ళు చేయలేని నేను చేసి చూపిస్తాను. సంక్షేమానికి వ్యతిరేకం అంటావు, సంక్షేమం ఇచ్చేదల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విడుదల అయిపోతుంది, అదే విధంగా జుంబాంబే అయిపోతుంది శ్రీలంక అంటారు, తెలుగుదేశం కానీ జనసేన కానీ అన్ని రాజకీయ పార్టీలు. మళ్ళీ మేము వస్తే దాన్ని కొనసాగిస్తాము అంటారు. అంటే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు రాష్ట్ర ప్రజలు, మీరు వస్తే కొనసాగేదానికి కోటేయాలనా? ఇన్ని 14 సంవత్సరాలు ఏం కోటి కొట్టుకి ఏకలు పెడుతున్నారా? 2014 నుంచి 2019 వరకు ఏం చేస్తా ఉన్నారు? అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన పార్టీ పైన ఇనికేం థ్రెట్ ఉందంట, నీకు 4% ఓట్లు లేవు, నిన్ను కొట్టా కుక్కను కొట్టా 2-1 వేణుగోపాల్ గారు, 4% ఓట్లు లేని పవన్ కళ్యాణ్, వేణుగోపాల్ గారు 4% ఓట్ బ్యాంక్ లేని పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ భయపడుతుందా? అదే ఇప్పుడు రవిచంద్ర గారు అదే చెప్పడం. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 50% ఓట్లతో గెలిచారు, 151 సీట్లతో గెలిచారు. చూసి భయపడేది ఈరోజు రాష్ట్ర వినండి, పెద్ద మ్యాండేట్ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించమంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న కరోనాతో కూడా ఈరోజు చివరి నిమిషం వరకు ఏదైతే మనం హామీ ఇచ్చామో హామీ అమలు పరచాలనే దానిపైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడే గాని
వేరే దాని పేరు ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడా? ఈరోజు 99% సంక్షేమాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి ఎంత కష్టమైనా దాన్ని నెరవేర్చాలనే ప్రయత్నంతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి మోకాలు అడ్డేస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదబ్బా, చంద్రబాబు నాయుడు అన్నే చేశాడు. మరి 175 నియోజకవర్గ అభ్యర్థి పెట్టమంటే మాత్రం అది మా ఇష్టం, మా పర్సనల్, మమ్మల్ని మీరేం అడిగేది అంటారు? ఎందుకని మీరు మమ్మల్ని ఏం చేయలేదని అడిగితేనే కదా మేము అడుగుతున్నాం దాన్ని. మీరు మమ్మల్ని ఏం చేయలేదు, రాష్ట్రానికి ఏం మరో పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారిని, అభివృద్ధి కానీ సంక్షేమం అంటున్నారు. మరి 175 నియోజకవర్గాలు అభ్యర్థులు పెట్టండి అంటే అది మా పర్సనలా? అంటే మేము చేయలేదని పైన మా పైన బురదలేయడం, అసలైన ఆరోపణ చేసేయడం, మీరు మాతో కలిసి కట్టుగా కుమ్ముడిగా 175 మంది నియోజకవర్గాల అభ్యర్థి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం, మేము సంక్షేమం ఇస్తేమో పేదవాళ్ళకి వ్యతిరేకం, ఏది పెద్ద దాని పక్కన నిలబడి పేదవాడు పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు పెత్తందారులు పక్కన ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చినా పేదవాళ్ళకి అది తప్పు, అప్పు చేసి ఇస్తున్నాడు. మీరు అప్పు చేయకుండా ఏమైనా అమెరికా చేశారా? అప్పు చేసి మీరు ఏమైనా అమెరికా జపాన్ చైనా అయినా చేశారా? మేము అప్పు చేసి సంక్షేమాన్ని ఇచ్చామప్పా, మీరేం చేశారు? రవిచంద్ర గారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇది ఆరోపణే, అసలేదో ఆరోపణ చేస్తున్నాడు. ఆయన టార్గెట్ చేసే అవసరం మాకు లేదు. ఆయన మమ్మల్ని విమర్శించకుండా, మమ్మల్ని తిట్టకుండా, మమ్మల్ని చొక్కాయలు ప్యాంట్లు ఇప్పకుండా అనే మాటలు మాట్లాడకుండా ఆయన పాటికి ఆ యాత్ర చేసుకుని ఎవరు ఇక్కడ మాట్లాడరు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మన తోటి కామన్ మ్యాన్ అక్షిత్ కూడా ఉన్నాడు. అక్షిత్, రవిచంద్ర, ఇక్కడ మనం ఒకసారి అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏదేం చూడాలంటే, అంటే నా మీద కుట్ర చేస్తా ఉన్నారు అంటే చంపడానికి అని, హత్య చేయడానికి అని చేసే ప్లాన్ చేస్తా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ అని ఒక వ్యాఖ్యలు చేయడం ఉంది. అది ఎంత వరకు నిజం ఉందని అని చెప్పేసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో కూడా చూసుకున్నట్టే వివిధ నాయకులు కావచ్చు, అంటే సంజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అంటే వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ పైన దాడులు చేసడము ఇంకోటి చేయడము అది ఏం జరగాల్సినటువంటి పరిస్థితి దేశంలో కూడా. అక్షయ్ కొద్దిగా మీ వాయిస్ కొద్దిగా వినిపించట్లేదండి. అంటే కొంచెం చూసుకున్నట్టయితే దేశంలో ఇలాంటి సంఘటన ఇంతవరకు జరగలేదు, ఇంకా పోవి కూడా జరగవద్దు అని మనమే కోరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు దేశానికి కానీ ఈ సమాజానికి కూడా మంచి కావు. ఎందుకంటే ఇలాంటి అత్య రాజకీయాల వల్ల దేశంలో అంటే వివిధ, అంటే పవన్ కళ్యాణ్ ఒక ఫేజ్ ఉన్న నాయకుడు, జనాదరణ ఉన్న నాయకుడు, అంటే మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, ఇలాంటి నాయకుడికి ఏమన్నా అయితే అంటే చాలా పెద్ద ఎత్తున నిరసనలు కావచ్చు, వివిధ వచ్చి ఉంటాయి కాబట్టి అవి ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే ఇలాంటి నాయకులు టచ్ చేస్తే కొంచెం విపరీతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి కొంచెం ఆలోచించే పరిస్థితి. అదేవిధంగా ఇంతవరకు కూడా దేశంలో అంటే ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ పైన హత్య చేయడము ఇంకో ఇలాంటి కుట్రలు ఎప్పుడు మనం దేశంలో కూడా చూడలేదు. అదే విధంగా చూసుకున్నట్టే ఇందిరాగాంధీ విషయంకి వచ్చిన, సంజీవ్ గాంధీ విషయం వచ్చిన అందులో వాళ్ళ ఒక వర్గానికి కావచ్చు, ఒక ఒక ప్రాంతం వారికి వివక్ష అంటే వాళ్ళకు అంటే థ్రెట్ గా మారినప్పుడే వాళ్ళు వాళ్ళ పైన అటాక్ చేసారు తప్ప ఇంతవరకు దేశంలో ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడి మీద హత్య చేయడం ఇలాంటి కుట్రలు ఇంతవరకు అయితే జరగలేదు. ఇలాంటి రోజు కూడా జరగదు. అంటే పవన్ కళ్యాణ్ అక్షిత్ కొద్దిగా గట్టిగా, పవన్ మెయిన్ గా పవన్ కళ్యాణ్ సంబంధించి వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే ఆ వ్యాఖ్యలు చూస్తే అంటే ఆయనకు ఒక డైమండ్ లో ఉండా లేక ఒక కన్ఫ్యూజన్ లో ఉండా ఒక లేకపోతే ఆ పరిస్థితిలో ఉండా అని అర్థమవుతుంది. ఎందుకంటే 2018 లో 2019 లో పోటీ చేసినప్పుడు కాబట్టి అతను తన పోటీ చేసినటువంటి 2 సీట్లలో కూడా గెలవలేదు అసలు. అంటే ఆ పరిస్థితిలో ఉండి ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే జనసేనకు ఒక ఉద్వేగపూర్ణ ఎమోషన్ తో కూడినటువంటి రాజకీయాలు చేయకపోతే ఇక్కడ నిలబడలేము, రాజకీయాల్లో ఉండలేము అని ఒక భావానికి ఇట్లా వచ్చి ఉంటారా అని ఒక డౌట్లు వస్తూ ఉంటాయి. ఇక అల్టిమేట్ గా ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు మొత్తం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, ఎవరి హత్యలు అలాగే హత్య రాజకీయాలు ఇలాంటివి ఉండకూడదనే ఎవరైనా కోరుకుంటారు, ప్రజలు కూడా కోరుకునేది అదే. మెయిన్ గా చూసే ప్రజలు ఇలాంటి రాజకీయాలు కాదండి, ఎమోషన్ తో కూడిన రాజకీయాలు కాదండి, వాడు వీడు అని చెప్పేసి చెప్పులు ఉంచుకోవడము ఈ రాజకీయాలను జనం ఎప్పుడు సహించరు. ఎప్పుడో వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళకున్న క్యాడర్ సహించవచ్చు, కానీ ప్రజలు మాత్రం చివరికి వేసే ప్రజలకు సంబంధించి సామాన్యుడికి వేసే ఓటే కీలకం కాబట్టి ఎప్పటి ఎమోషన్ సంబంధించినటువంటి ఎమోషన్స్ వీళ్ళని పట్టించుకోరు జనాలు. ఎందుకంటే ఇలాంటి రాజకీయాల వల్ల ఎవరికి నష్టం అంటే మెయిన్ గా ఒక ఉద్రిక్తతను వాతావరణం క్రియేట్ చేయడం, రాష్ట్ర వ్యాప్త ఒక ఉద్రిక్తతను క్రియేట్ చేయడము, ఇంకా అంటే ఘర్షణకు ఇప్పుడు జనసేనకు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గొడవలు అంటే వీళ్ళకి ఏం కాదు, లీడర్ మంచిగా ఉంటారండి, వీళ్ళు పైన స్థాయిలో ఉంటారు, వాళ్ళకి గన్మెన్ గిల్లు అందరు ఉంటారండి, కానీ కింద ఉన్నటువంటి లీడర్లకు కింద ఉన్నటువంటి క్యాడర్ కు వీళ్ళ మధ్య ఘర్షణ ఎదుర్కొనే అవకాశం ఉంటది. అంటే మా నాయకుని ఇలా అన్నారు అలా అన్నారా అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఉంటది తప్ప
వీళ్ళకి వచ్చేది ఏముండదు, వీళ్ళు ఏంది రాజకీయ కోసం ఎమోషన్స్ క్రియేట్ చేయడము, ఎమోషన్స్ తీసుకురావడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంతకుముందు వైఎస్ఆర్ సిపి పైన కూడా వ్యాఖ్యలు చేశారు సెంటిమెంట్ గా సంబంధించిన, అంటే మనకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బాబీకి సంబంధించి వాళ్ళ బాబాయ్ అత్త కేసులో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉపయోగించుకున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఇప్పుడు కొత్తగా ఈయన కూడా ఇప్పుడు అదే రాజకీయాలకు తీసుకుంటున్నా అని కొంచెం మనం ఆలోచించాం. కానీ అల్టిమేట్ గా జనాలు మాత్రం ఒకటే, డెవలప్మెంట్ మాకు ఎలా మాకు ఏం లబ్ధి చేకూరుతుంది, ఈ గవర్నమెంట్ వస్తే మాకేం చేయగలుగుతుంది. అల్టిమేట్ పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగుంటే స్కీమ్స్ బాగుంటే అతనికే అతని వైపే ఉంటారు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక మంచి కాస్ట్ తో వస్తుండో ఒక విజన్ తో వస్తుండో అనుకున్నప్పుడు పవన్ సైడే ఉంటారు. కానీ ఇలాంటి రాజకీయాలు తీసుకురావడం ప్రవణ్ అంటే జనసేనకు సరి కాదని చెప్పేసి నా భావన. అంటే 2019 ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి ఇష్యూ ద్వారా పబ్లిక్ లో ఫాలోయర్స్ అయితే బాగా పెరిగిపోయింది అప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చా లక్ష్మణ్ రావు గారు? అంటే లక్ష్మణ్ రావు గారు, రవిచంద్ర గారు, అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సేమ్ స్ట్రాటజీ యూజ్ చేశారు, నా మీద కోడికత్తి ఇదయింది అని. ఇప్పుడు అదే స్ట్రాటజీ, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అదే స్ట్రాటజీ ఏమైనా పవన్ కళ్యాణ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారికి అంత కర్మ పట్టలేదు సార్. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ గొప్ప నటుడు అటువంటి ఒక డ్రామాను ప్లే చేసి ఆ కోడికత్తి శ్రేణి తీసుకొచ్చి ఒక కత్తితో పొడిపించుకొని ఒక టీడీ పోల్ చేశారు, లేదంటే వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక సింపతిని క్రియేట్ చేసి తన గెలడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని రకాల అడ్డంకు అడ్డదారులన్నీ తొక్కాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నీతి నిజాయితీగా రాజకీయం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు, అటువంటి అవసరమే లేదు. ఇంకోటి చెప్తా ఉన్నా, మరి వేణుగోపాలరావు గారు ఎంత అడుగు చెప్తా ఉన్నారు, జనసేన పార్టీకి 4% ఓట్లు కూడా లేవు, ఆయన చూసి మాకెందుకు ఆయన మీద లైఫ్ థ్రెట్ వస్తుందని. ఎస్, ఈ 4% లేదా ఓట్లు ఉన్నటువంటి ఈ మా అధినాయక జనసేన పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ప్యాంట్లు తడుపుకోవడం, 151 ఎమ్మెల్యేలు, 23 ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు దాదాపుగా 10-12, ఇంతమంది బలం ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమగోదావరి జిల్లాలో చేయడానికి వెళ్ళి అక్కడ సభల్లో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సీఎం పేట కింద ఒక అవి ఆ పేట కింద కదులుతూ ఉంది. అంటే అంత భయం, ఆ భయాన్ని వినియోగించుకొని అక్కడ ఉన్నటువంటి మరి ముద్రగడ పద్మనాభం గారిని ఒక పావులాగా ఓడుకొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ప్రయత్నం చేయించారు, ఆయనకు ఒక లేఖ రాయించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడే భాష బాగలేదు, మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి, కాపు ఉద్యమానికి మీరు ఎందుకు సహకరించలేదు, కాపులతో మీరు ఎందుకు మమేకం కాలేదని. మరి ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఇన్ని సంవత్సరాలు కాపు ఉద్యమం చేసి కాపులకి ఏం చేశాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ కాపులకి 5% రిజర్వేషన్ తీసుకొస్తున్నాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మరి ముద్రగడ పద్మనాభ గారు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఆ కాపులకి రిజర్వేషన్ రాకుండా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని లేఖలు రాశారని నేను ముద్రగడ పద్మనాభం గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇదే ముద్రగడ పద్మనాభం గారు తన మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ రోజుల్లోనే 1994లోనే ఆయనకి సీఎం గా ఇవ్వకుండానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి సీఎం పదవి ఇచ్చారని ఆ రోజుల్లో ఇదే ముద్రగడ పద్మనాభం వినియోగించుకొని ఆ రోజుల్లో పాపు ఉద్యమాలు చేశారండి. అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబానికి ఎటువంటి ఆపద వచ్చినా ముద్రగడ పద్మనాభం గారు నేనున్నాను అంటూ ఆయన ఉద్యమాలు చేయడానికి బయలుదేరుతూ ఉంటాడు. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు ఏ విధం అయిపోయినా పర్లేదు. అంటే కాపు కార్పొరేషన్ ద్వారా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసింది ఈ 4 సంవత్సరాల్లో, మరి ఎక్కడ నుండి ఖర్చు పెట్టారు? అంటే లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు, రవిచంద్ర రావు గారు అడగాల్సింది అంటే లక్ష్మణ్ రావు గారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తాడు మీకు ఎలాంటి కులాలు రాజకీయాలకు మతాలకు పోవని ఎప్పటికి చెప్తా ఉంటారు, మరి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాపు అని చెప్పేసి అవని చెప్పేసి మాట్లాడతారు. నేను అదే అడుగుతున్నాను లక్ష్మణ్ రావు గారు, 2014, 2019 అప్పుడు గుర్తురాని కాపులు ఈ టైంలోనే ఎందుకు గుర్తొచ్చారు పవన్ కళ్యాణ్? సార్, పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా కాపు కులాన్ని ఎక్కడికి హైలైట్ చేయలేదు. నాకు కుల మతాలు భేదాలు లేవు, కులాలు కలిపి ఐక్యత మా సిద్ధాంతాలు అవ్వండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే తన సామాజిక వర్గం,
తన సామాజిక వర్గాన్ని ఒక పెద్దన పాత్ర పోషించమన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మీరు వెనక ఉండండి, వాళ్ళతో పాటుగా మీరు కూడా మనకి రాజ్యాధికారం రావాలి, మనం సంపాదించుకోవాలి. రాజ్యాధికారం రావాలంటే ఈ రోజున పెద్దన పాత్ర పోషించాలి. ఈ రాష్ట్రంలో 27% ఉన్నటువంటి కోపులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 ఎమ్మెల్యే సీట్లు కూడా ఒక్క సీట్లో కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ పార్టీ గెలవకూడదని ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున కాపుల్ని కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కానీ నమ్మించి మోసం చేసిన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎస్సీ వాళ్ళకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారండి, మరి ఈ 4 సంవత్సరాలు అయిపోయి ఇంతవరకు ఏమైనా పెన్షన్ ఇచ్చే విధానం చేశారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మరి వేణుగోపాల్ గారు చెప్తా ఉన్నారు. ఎస్, ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మరి మద్యపాన నిషేధం అన్నారు, మరి అంచెలంచెలుగా అన్నారు, ఒక్కసారి బెల్ట్ సబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఓ కళ్ళలో గుంపులు గుంపులుగా ఉన్నాయి సార్. ఏ విలేజ్కి వెళ్ళా, ఏ విలేజ్ లో చూసినా ఇదే బెల్ట్ సబ్బులు నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క 100 రూపాయలు బాటిల్ కొనాలంటే 200 పెట్టాల్సి వస్తుంది. అంటే బ్లాక్ లో 100 రూపాయలకు 200 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా జనాల దగ్గర డబ్బులన్నీ వీళ్ళు దోసుకొని జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ అనేది ఈ రాష్ట్ర ప్రజలు అందరు కడుతూ ఉన్నారండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పవన్ కళ్యాణ్ గారు వినియోగించుకొని రేపు 2024లో తమదైన శైలిలో బలమైన శైలిలో వచ్చడానికి ఈ రాష్ట్రానికి సీఎం అవడానికి శైలిలో ఆయన వెళ్తూ ఉన్నారు. ఆ రకంగానే 34 సీట్లు కూడా ఈ ఉమ్మడి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి ఒక సీట్ కూడా రాకూడదని పిలుపునిచ్చారండి. అక్షత్ చెప్పండి. అక్షత్ రవిచంద్ర, ఒకటి జనసేన ఎప్పుడు చెప్తుంది, మేము జనసేన అంటే కొత్త రాజకీయాలకు నాంది పడుతాము, కొత్త రాజకీయాలు తీసుకొస్తాము రాష్ట్రంలో, ఒక మంచి విజన్ ఉన్న లీడర్ గా అంటే పవన్ కళ్యాణ్ తయారవుతాడు అని చెప్పేసి జనసేనకు సంబంధించిన లీడర్ కావచ్చు అందరు చెప్తా ఉంటారు. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు జనసేన ఇప్పుడు ఈయన వ్యాఖ్యలను చూస్తా అంటే ఒకటే కనిపిస్తా ఉంది, అంటే ఈ జనసేన కూడా ఒక కులాలకు సంబంధించినటువంటి విషయం తీసుకొచ్చి ఇలాంటి ధోరణితోనే రాజకీయాలు చేద్దాం అనుకుంటుంది అని చెప్పేసి నేను సూటిగా ఒక క్వశ్చన్ ఇస్తా ఉన్నా. కానీ జనాలు అంటే మీరు చేసిన డీవియేషన్ల వల్ల సరే వాళ్ళు చేసిరు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే ఇంకా టీడీపీ కావచ్చు, వాళ్ళు చేసిరు అనుకుందాం, మీరు చెప్పినట్టే వాళ్ళు చేసిరు అనుకుందాం. కాబట్టి మీరు కొత్త రాజకీయాలు తీసుకొస్తా అంటారు, కానీ కొత్తగా మీరు మార్పులు తీసుకొస్తా అంటారు, కొత్త నన్ను చూడండి నాకు అవకాశం ఇవ్వండి, మా రాజకీయాలు తీసుకొని ఇన్ని రోజులు వాళ్ళకి చూశారు మాకు కూడా అవకాశం ఏంటప్పుడు. కానీ వాళ్ళ మీ తర కొత్త ధనం అన్నప్పుడు మీరు కూడా అదే ధోరణి పట్టుకుంటే మిమ్మల్ని అలా ఏ విధంగా నమ్ముతారండి జనాలు? అంటే మీరు మీ ఫస్ట్ వేఫల్ మీ యొక్క అంటే మీ యొక్క ఏ మానిఫెస్టోలు కావచ్చు, మీ యొక్క క్లారిటీ, మీ విజన్ మీద ఒక క్లారిటీ మీరు ఉండండి అండి ఫస్ట్. మీరు వాళ్ళు కూడా అదే రాజకీయాలు చేశారు కావచ్చు, వాళ్ళు చేశారనుకుందాం, ఆ పార్టీలు చేసేయనుకుందాం. కానీ మీరు కొత్త రాజకీయాలు అంటారు, కానీ మీరు కూడా కొద్ది ఇలా పాలిటిక్స్ దూరం తీసుకొచ్చి రాష్ట్రంలో ఇదే ఆ కులాన్ని ఈ కులాన్ని మధ్యలో చిచ్చు పెట్టి ఇవే చేసి ఇలా చేయడం వల్ల రాజకీయాలు తీసుకొస్తా అంటే మిమ్మల్ని మరి నమ్మే పరిస్థితి జనాలకు, మీరు కూడా ఇలా అయిపోతారు, జనసేన కూడా ఏం లాభం లేని పరిస్థితి వస్తుంది. మీరు చెప్పండి, మీరు డెవలప్మెంట్ కొత్త చెప్పండి, మేము వస్తే అన్ని వర్గాలను సమానంగా చూస్తాం, అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పిస్తాం. చెప్పండి, మేము మొత్తం మీద వైన్ షాపులు తీసేస్తామని చెప్పండి, ఇలాంటి చెప్పండి. వాళ్ళు చేశారు మేము చేయలేము, వాళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేశారు, వాళ్ళ గురించి మీకు అవసరం లేదు కదండి, మీరేం చేస్తారు చెప్పండి జనాలకు. మీరు మీ క్లారిటీ మీద మీరు చెప్పినప్పుడు, జనాలు నమ్మినప్పుడు, మిమ్మల్ని జనాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అన్న ఆటోమేటిక్ గా మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే ఇచ్చిపెట్టి వాళ్ళు చేశారు మేము కూడా చేస్తాం అన్నట్టు మీరు కూడా అదే ధోరణి పెడితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. లక్ష్మణరావు గారు, రవిచంద్ర గారు మరి మన విశ్లేషకులు చాలా చక్కగా వివరించారు, మరి ఆయనకి అర్థమైందో లేదో నా మోటివ్ కానీ పవన్ కళ్యాణ్ మోటివ్ కానీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కులాలను రెచ్చగొట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క మోటివ్ అది కాదు. మీరు జనసేనకు సంబంధించిన వ్యక్తే కదండి, జనసేనకు సంబంధించిన లీడర్ కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు ఒరవడానికి తీసుకొచ్చారు. యాస్ ఈ రోజున నాలాంటి ఒక సాధారణమైన వ్యక్తి ఈ రోజున టీవీ డిబేట్ లో గానీ లేదంటే ఒక ఈ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో గానీ మేము రాజకీయం చేస్తున్నాం అంటే మేము కోటీశ్వరులు కాదండి, మేము వేల కోట్ల సంపదలో కాదు, కానీ మాకున్నటువంటి ధైర్యం మాకున్నటువంటి తెలివితేటలతో ఈ రోజున ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము రాజకీయాలు చేస్తూ ఉన్నాం, మాలాంటి
కొత్త యువకులు మన అదే మాలాంటి మాలాంటి యువకులు మీరు చెప్తున్నటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి యువకులకు అవకాశాలు రావాలి, అందరికి ఆపర్చునిటీ కావాలి. ఈ రోజు జనసేన పార్టీలో 75% యువకులే ఉన్నారండి. 75% యువకులకు అవకాశం ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. ఏ పార్టీ అవకాశం ఇచ్చింది చెప్పండి? కిందటి సారి ఎలక్షన్ లో అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పవన్ కళ్యాణ్ తీసుకొని ఉంటుంది కదండి, ప్రోత్సహించింది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకొచ్చిన గంత పవన్ కళ్యాణ్ గారి. అంటే ఓటు కూడా మేము బీర్ గాని బిర్యానీ గాని నా సేరా జాకెట్ గాని ఎక్కడ పంచ దాఖలలే పంచలేదండి. మేము లక్ష్మణ్ రావు గారు, నిజాతిగా రాజకీయాలతో మాకు 30 లక్షల ఓట్లు వచ్చాయండి. లక్ష్మణ్ రావు గారు, అంటే పవన్ కళ్యాణ్ వెనుక ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదండి, 90% యూత్ ఉంటారు కదా. అవునండి, ఆబ్వియస్లీ. అందుకే దానికి అదే అన్నా, ఈ రోజున అదే యువతల నుంచి కూడా వాళ్ళు మళ్ళీ 65-70 సంవత్సరాల ముస్లింల నుంచి కూడా ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఒక అవకాశం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అవకాశం ఇచ్చారు, ముద్దులు పెట్టారు, ఎక్కడ ముసలపై చేయేశారు, నుదుటి మీద చేయేశారు. అలాంటి వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాపు తన్నారండి రాజకీయాల్లో. వాళ్ళు ఇది చేసిర్రు, వాళ్ళు ఇది చేసిరు, ముద్దులు పెట్టిరు. ఈ పర్సనల్ గా అవసరం లేదండి. మీరు చెప్పాల్సిన జనసేన సాక్షిగా జనాలకి ఏం చేయబోతున్నారు అధికారంలోకి వస్తే? సూటి గారు చెప్పాలి, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైతే నైపుణ్యం గల యువకులు ఉన్నారో, యువత యువకులు ఉన్నారో వాళ్ళకి 10 లక్షలు మేము ఇస్తాం, వాళ్ళతో కుటీర పరిశ్రమలు ఏర్పరుస్తాం, దాని ద్వారా యువతకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి నా అక్క చెల్లెలు అందరికి కూడా 2,500 నుంచి 3,500 వరకు కూడా వాళ్ళ అకౌంట్ లో వేస్తాం రేషన్ బదులు. అలాగే మరి ఏదైతే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయో, మరి సిలిండర్ ధరలు కూడా దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ దాదాపుగా 6 సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చే ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. అలాగే ఇప్పుడు సార్ లక్ష్మణ్ రావు గారు, మన టాపిక్ సీతమ్మ గారు లాంటి టాపిక్ డైవర్ట్ అవుతుందండి. ఒకసారి వేణుగోపాల్ గారు, నేను ఓడిపోతానని నిర్ణయించుకునే ఈ క్రిమినల్ గ్యాంగులతో పోరాడుతున్నానన్నారు. అంటే క్రిమినల్ గ్యాంగులు అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నదంతా క్రిమినల్స్ ఏనా అండి? అదే రవిచంద్ర గారు, పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతి మాట అబద్ధము, అవాస్తము, ఎదురు పార్టీ పైన పసలైన ఆరోపణలు చేయడం, దానికి 2-3 ఎగ్జాంపుల్స్. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడాడు, తిరుమల తిరుపతి దేవస్థానము ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కింద ఏదైతే బ్రేక్ దర్శనానికి 500 లేదా అదే విధంగా 10,500 తీసుకుంటున్నారు, దాన్ని దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పాడు. నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను, 10,500 రూపాయలకి టికెట్ ఇస్తున్నారు. ఏదైతే 10,500 డొనేషన్, 10,000 టికెట్ కి 500, 10,500 ఈ 500 రూపాయలు వచ్చి టికెట్ కి ఇస్తారు, 10,000 రూపాయలు వచ్చి డొనేషన్. ఏదైతే భారతదేశం మొత్తం దేవాలయాలు ఎక్కడన్నా శిథిల వ్యవస్థలు ఉంటే ఆ శిథిల వ్యవస్థలో ఉన్న గుడిలో అభివృద్ధి కోసం ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఖర్చు పెడతారు, దానిపైన ఆడిట్ జరుగుతుంది, ఏ గుడికి ఎంత ఇచ్చారు, దేనికి ఇచ్చారు అని ఇవ్వడం, అవన్నీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఊరికి ఆరోపణ చేసేసేది మీరు దీన్ని తుడుచుకోండి అని చెప్పడం అనేది. అదే విధంగా ఒక వ్యక్తికి నిన్న ఒక పెన్షన్, ఒక హ్యాండిక్రాఫ్ట్ వ్యక్తికి పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఓని రచ్చ రావడి చేశాడు. అతని పేరుతో కారు ఉంది, అతని పేరుతో సొంత ఇల్లు ఉంది, అతనికి ఏ విధంగా పెన్షన్ ఇస్తారండి? మళ్ళీ ఏదైతే అర్హుడు అతనికి పెన్షన్ ఇస్తేనే రాష్ట్రాన్ని అప్పులు చేసేసి సంక్షేమం ఇస్తున్నారు అంటాను. ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే సిక్స్ ఆఫ్ వాల్యుయేషన్ టచ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నారు. అట్లా ఇచ్చి కూడా ఈరోజు విమర్శల పాలవుతున్నారు. అలాంటప్పుడు ఒక కారుండి ఇల్లులుండి అతనికి పెన్షన్ లేని చెప్పి నిన్న రచ్చరవ్వ చేస్తాడు. అదే విధంగా ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ ది 15,000 కోట్లు సంపాదించాడు ఏదైతే అక్రమంగా కోర్టులో అంటాడు, ఆడ ఆ ట్రాన్సాక్షన్ జరిగిందే 15,000 కోట్లు లేదు. అలాంటిది ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన సవాల్కి తిప్పి మళ్ళీ స్వీకరించే నాథుడు ఊరు లేదు. ఆయన ఏమన్నాడు, ఇదే ఊరికి రాండి, ఇక్కడే నిలబడమన్న పవన్, మనం నా అంత గెలిస్తేనే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఆయన ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే ఆ సవాల్ స్వీకరించేదానికి ఒక్కరు ముందుకు రాలా. ఇలాంటి ఆరోపణలు చేసుకుంటూ పోతాడు ఏ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని తిట్టడము, వాళ్ళపైన విమర్శించడము, పసలేని ఆరోపణలు చేయడము, వాళ్ళు ఎవరో తిప్పి సవాల్ చేసి దాన్ని సవాల్ చెప్పుకుని వెళ్ళిపోవడము. లక్ష్మణరావు గారు అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో కూడా ఇదే విధంగా చేసి
లాస్ట్ కి ఏం పర్సెంట్ వచ్చిందో చూసాం. కమ్యూనిస్టులు బిఎస్పీలు అదే విధంగా ఇలా కలిస్తే 5.58% వచ్చింది. వాళ్ళకి తీసేసి 4% మళ్ళీ ఈ రోజు కాపులు అంటాడు కులాల గురించి మాట్లాడకూడదు అంటారు. నా కులం వాళ్ళు కూడా నాకు ఓట్లే లేదు అంటాడు. నాకు బీసీలు కూడా కావాలి అంటాడు. కులాల గురించి మాట్లాడతాడు, మతాల గురించి మాట్లాడతాడు, గుళ్ళు గురించి మాట్లాడతాడు. అక్కడ ఒక ఆడ ఏదైతే ఆ ఊరి పేరు మర్చిపోయింది, ఆ ఊర్లో ఏది హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఉంటారు, అక్కడ పోయేసి మతాల గురించి రెచ్చగొడతాడు. పోలీస్ కేసు పెట్టేదానికి రెడీ అయిపోయారు, పోలీస్ కేసు పెట్టేదానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నీ స్టాండ్ ఏంది? నీ పార్టీ స్టాండ్ ఏంది? నువ్వు వస్తే గవర్నమెంట్ ఏం చేస్తావో చెప్పు, నీ పార్టీ వస్తే చెప్తూ, ఇప్పుడు వీళ్ళేం చేయలేదో చెప్పు. వేణుగోపాల్ గారు ఏది గాని ఒక క్లారిటీ లేకుండా, వేణుగోపాల్ గారు పార్టీ పైన ఒక క్లారిటీ లేదు. అసలుకి రాష్ట్రంలో పట్టుమని 10 మంది నాయకులు జనసేనలో ఉన్నారు. పెద్ద నాయకుల పేర్లు చెప్పండి, చెప్పండి చూద్దాం. వీళ్ళని టీవీలో వచ్చిన పెద్ద మనుషులు కూడా 10 మంది పేర్లు, లేదా జిల్లాకు ఒక నాయకుడి పేరు చెప్పండి, చెప్పండి అందరి పేర్లు తెలిసిన పేర్లు. ఏం మాట్లాడుతున్నా వీళ్ళు? ఒక క్యాడర్ లేదు. అదే విధంగా పార్టీ ఏదైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ పోలింగ్ ఏజెంట్లు కానీ 82,000 పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ఏజెంట్లు కానీ ఏమీ లేదు. క్యాడర్ లేకుండా ఎట్టండి ముఖ్యమంత్రి అయిపోతారు? ఎట్టండి ఎమ్మెల్యే గెలిచిపోతారు? నువ్వు ఆ మాదిరి లూజ్ టాక్ మాట్లాడతా ఉంటే రాష్ట్ర ప్రజలు నమ్మాలి కదా. ఒక పెద్ద మనిషి దగ్గర స్టేబుల్ గా మాట్లాడాలి. పిచ్చోళ్ళు మాట్లాడినట్టు జుట్టేకలేసుకొని జుట్టేసుకొని ఇప్పుడే వైజాగ్ నుంచి దిగినట్టుగా పిచ్చాసుపత్రి నుంచి మాట్లాడినట్టు తొడలు తప్పుతా. నేనే సీఎం అంటాడు, ఒకసేపు నేను కాదు సీఎం అంటాడు. మొన్న ప్రకారం నేనే సీఎం అంటాడు, మళ్ళీ నేను ఎందుకు సీఎం అవుతాను మీరు ఓట్లు లేకపోతే అంటాడు. ఏం ఒక స్టాండ్ మీద ఉండాలి కనీసం. నువ్వు చెప్పేది మాకు అర్థం కాదు, నీకన్నా అర్థం అవుతుందా? ఇదేనా సినిమాలో డైలాగ్ స్క్రిప్ట్ రా ఇచ్చేస్తే మాట్లాడిస్తే వెళ్ళిపోయేదానికి? నీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చాడు, వారాహి వాహనానికి పెట్రోల్ పట్టిస్తాడు, ఓకే. నువ్వు కష్టపడి నీ రూపాయి ఖర్చు పెట్టి నువ్వు పార్టీని నడిపితే నీకు దాని విలువ తెలుస్తుంది. ఎలక్షన్ వస్తే బీజేపీ తెలుగుదేశమో ఇంకో పార్టీ ఫండింగ్ చేస్తుంది, కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియడులే. నీ కష్టపడి నీ రూపాయి ఖర్చు పెట్టి నువ్వు రాజకీయం చేస్తే ఏం మాట్లాడుతున్నావు, ప్రజల్లో ఏం రిసీవ్ చేసుకుంటారు, మనం మాట్లాడేది కరెక్టా తప్ప అనే విషయం తెలుస్తుంది. ప్రజలంతా అమ్ముడు పొడుస్తారన్నారు అంటాడు. మళ్ళీ లాస్ట్ లో కార్యకర్తలు పనిచేయా, వాళ్ళ నాయకులు పనిచేయాలా, ప్రతిపక్షాలు నేను అడ్డుకుంటా ఉంది, అన్ని సక్రమంగా ఉంటే నాకు ఎవరు రాష్ట్ర ప్రజలు అమ్ముడు పొడుస్తున్నారు, మేనైతే జూరో పాలిటిక్స్ చేస్తాను కాబట్టి నాకు ఓటే లేదు అంటాడు. అంటే రాజకీయ రాష్ట్రంలో ప్రజలు తమ్ముడు పడుస్తున్నారా? వాళ్ళపైన నమ్మకం లే, నీ కార్యకర్తల పైన లెక్కలా, నీపైన నీకు నమ్మకం లే. లక్ష్మణరావు గారు చెప్పండి సార్. చెప్పండి సార్. అదే మీ కార్యకర్తల మీదనే పవన్ కళ్యాణ్ కి నమ్మకం లేదు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తల మీద నాయకుల మీద వీరమహిళల మీద అందరి మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉంది కాబట్టి నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలు అభ్యర్థిస్తున్నారు 2024 2029 నాకు సీఎంగా అయ్యే అవకాశం నాకు కల్పించండి. నేను ఈ 2 పర్యాలు కానీ సీఎంగా మరి మీ 2 సంవత్సరాలు పరిపాలనలో మీకు నచ్చితే నన్ను నేను కంటిన్యూ చేస్తాను, మీకు నచ్చపోతే రీకాల్ చట్టం ద్వారా నేను రాజీనామా చేస్తానని ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారి దమ్మున్న నాయకుడైతే, జగన్మోహన్ రెడ్డి గారి దమ్ముంటే, లేదా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వేణుగోపాలరావుకి దమ్ము, మరి ఆయన చెప్పమని చెప్పండి. ఎస్, నా ఈ 4 సంవత్సరాల పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజీనామా చెప్పండియా. నువ్వు జగన్మోహన్ రెడ్డి సరిగా పరిపాలించలేదు, జగన్మోహన్ సరి సంక్షేమం చేయలేదు, అభివృద్ధి ప్రజల యొక్క అభిప్రాయం కనుక్కోమనండి. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఆయన చేసినటువంటి ఈ అన్యాయాల అక్రమాల అవినీతి ఏ విధంగా రైతులు పట్టుకొట్టాలండి, ఇచ్చాడు చూడలేదా, 2019 ఇచ్చాడు చూడలేదా, ఆయన దమ్మేందని. ఇంకా మీకు దమ్ము కావాలా? ఈసారి పంపిస్తాడు ఖచ్చితంగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. కూడా అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ప్రకటించి చనిపోయిన కౌలు రైతులు కూడా 7 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి చూస్తే ఫ్రీ అన్నారు, అమ్ముకున్నారు 30,000 ట్రాక్టర్. మరి సాధారణ ప్రజలు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా
ఎంత మరి జగన్ అన్న పాలన అదే జగన్ అన్న అంటే లబ్ధిదారుడు దాదాపు లక్ష 80 వేల రూపాయలు సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి కదా, అరే 180 వేలు పెట్టి ఈ రోజుల్లో ఇల్లు కడతారో కట్టలేరని. అవునయ్యా, ఎవరికైనా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వానికి రకరకాల ట్యాక్స్లు కట్టేది రాష్ట్ర ప్రజలే కదా. ఈ రోజుల్లో అతి దాదాపుగా 7-8 లక్షలు అవుతుందండి. 180 వేలు పెడితే ఏమొస్తుంది సార్? మీరే ఇసుక ధరలు పెంచేశారు. ఇసుక తేవాలంటే ఒక లారీ 30 వేలు 40 వేలు. టాపిక్ ఏం మాట్లాడతాం లేదు, అక్కడ ఇసుక గురించి మాట్లాడ సార్. టాపిక్ లో మీరు అనడం చెప్తా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క పరిపాలన ఈ కాల వ్యవస్థలో రాష్ట్ర ప్రజలు ఎంత ఇస్తారండి? భయపడుతున్నారు, దానికి సూటికి సమాధానం చెప్పండి. మీరేం చెప్పారు సార్? మరి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రసీదుల్లో కూడా అవతాకులు జరుగుతూ ఉన్నాయి. శ్రీవాణి టెస్ట్ పెట్టి శ్రీవాణి టెస్ట్ పెట్టి శ్రీవాణి టెస్ట్ పెట్టి వేల రూపాయలు దండుకున్నారు. దానికి రసీదులు లేవు. 10 వేలు 20 వేలు తీసుకుంటున్నారు దర్శనానికి. వీళ్ళేమో 1000 2000కి మళ్ళీ రసీదు ఇస్తూ ఉన్నారు. మిగతా డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? జగన్ గారి అకౌంట్ లోకి వెళ్తున్నారు. వీళ్ళు పచ్చలేని ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రజలు వీళ్ళు పక్కన పెడతారు. దీనిపై సమాధానం చెప్పండి సార్, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 175 నియోజకవర్గ అభ్యర్థులు పెట్టేదానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చూసి అది చెప్పు. నువ్వు అడిగిన దానికి నేను ఇంతకుముందు శ్రీవారి ట్రస్ట్ గురించి మాట్లాడినాను. నువ్వు ఆ నెట్ లో కొట్టుకొని ఏమి గూగుల్లోకి పోయి శ్రీవారి ట్రస్ట్ నిధులు ఏమి, దాని పరిస్థితి ఏమి కొట్టు, చదువుకో. ఉంటే మీ నాయకుడు ఇంటర్ పోయేట్టు, మీరన్నా డిగ్రీ చేసి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, గూగుల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు తెలుసుంటే గూగుల్ సెర్చ్ లోకి పోయేసి శ్రీవాణి ట్రస్ట్ అంటే కొట్టి దాని డీటెయిల్స్ అయితే సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తుంది, దేనికి ఖర్చు పెడతారు, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. పబ్లిక్ ఎవరైనా చూసుకోవచ్చు. ఏ దేవాలయాలకు ఎంత ఇచ్చారు, ఎంత నిధులు వచ్చాయి డొనేషన్స్ కిందనే గూగుల్ లో సెర్చ్ చేసి చూడు. రాకపోతే డెబిట్ పెట్టమని చెప్పి నేను చూపిస్తా నీకు. ఖచ్చితంగా 175 అభ్యర్థులు లేరు దిక్కు లేకుండా. చంద్రబాబు నాయుడు లేకపోతే బీజేపీ లేకపోతే కమ్యూనిస్ట్ లేదా కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి ఉంటారు. ఇప్పుడు పోయి మమ్మల్ని విమర్శిస్తారు వేణుగోపాల్ గారు. శ్రీవారి ట్రస్ట్ గురించి దాని గురించి మరి మనం ఇంకో డిబేట్ తీసుకుందాము. ఇప్పుడు ఏంటంటే నిజంగానే పవన్ కళ్యాణ్ ఆరోపణ చేస్తేనేది రవిచంద్ర గారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏది శ్రీవాణి ట్రస్ట్ గురించి చెప్పాను, పెన్షన్ గురించి చెప్పాను, దోరంపూడి చంద్రశేఖర్ గురించి చెప్పాను, ఇంకా చెప్తాను అప్పుల గురించి చెప్తాను. 10 లక్షల కోట్లు అప్పులు అంటారు. గూగుల్ కొట్టమని చెప్పు. అదే కేంద్ర మంత్రి ఎంత ప్రకటించిందో 4,42,000 కోట్లు ప్రకటించింది. వీళ్ళు 10 లక్షల కోట్లు అంటారు. ప్రతి ఒక్కటి ఇవి నిరాధారణ ఆరోపణలు. క్రైమ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. మీ వాయిస్ అనబడట్లేదండి. అది ఎందుకో మీరు మీరు మాట్లాడితే వినబడతా ఒక్కోసారి బాధ వినబడడం లే. పర్లేదు సార్, చెప్పండి చెప్పండి సార్. రవిచంద్ర గారు సార్ సార్ అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ కి వైసీపీ నుంచి థ్రెడ్ ఉందా? మన టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అవుతుంది. నిజంగానే వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ కి థ్రెడ్ ఉందా? ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఎప్పుడు నాకు థ్రెడ్ ఉందని చెప్పాను పవన్ కళ్యాణ్, గత వారాహి యాత్ర నుంచి థ్రెడ్ ఉందని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? రవిచంద్ర గారు లక్ష్మణ్ గారు చెప్పండి సార్. సార్ రవిచంద్ర గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మరి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిందండి. ఎప్పుడు చెప్పలేని మాట పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన చెప్పారంటే ఖచ్చితంగా అటువంటి పరిణామాలు వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ తెలియపరచడం జరిగింది. ఎస్, మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అండి? ఒకరు కూడా నీతి నిజాయితీ గల ఆ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా భూ కబ్జాదారులు. అందరూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్ అందరూ కూడా
అక్కడ ఉన్నటువంటి ఈ గ్యాంగ్ అంతా కూడా భూ కబ్జాలు చేయడం, ఇసుక మాఫియా చేయడం, ఎర్రచందనం అమ్ముకోవడం, డ్రగ్స్ వీటన్నిటి ద్వారా, అంటే ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొత్తం జనతా గ్యాంగ్ అంతా కూడా అవినీతిపరులు, దందా చేసిన వాళ్ళు, వాళ్ళు దేనికైనా సిద్ధపడతారండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే ఇవన్నీ ఆగుతాయి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అయితే ఇవి దోచుకోవడానికి అవ్వదు, భూ కబ్జా చేయడానికి అవ్వదు, ఎర్రచందనం అమ్మడానికి అవ్వదు, అలాగే గంజాయి పండించడానికి అవ్వదు అని ఒక భయంతో పవన్ కళ్యాణ్ లాంటి ఒక శక్తిని చంపాలని ఈ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సుపారీ ఇవ్వడం నిజమే. ఖచ్చితంగా అటువంటి పప్పులేమో ఉడకమని నేను చెప్తా ఉన్నా, ఎవరైతే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి చూడండి. పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే థ్రెట్ ఉన్నప్పుడు వై కేటగిరీ ఇచ్చినప్పుడు ఎందుకు కాదంటున్నారండి? నేను అదే చెప్తాను కదండి, వై కేటగిరీ కన్నా బలమైన బలమైన జన సైనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆరాలాగా కాపాడడానికి జన సైనికులు ఉన్నారు. జన సైనికులకు మించిన సెక్యూరిటీ లేదు. మరి సెక్యూరిటీ, జన సైనికులకు మించి సెక్యూరిటీ లేదన్నప్పుడు జన సైనికులు ఉండగా మళ్ళీ నాకు థ్రెడ్ ఉందని ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ? సార్ తెలియపరిచారండి, జనాలకు తెలియదు కాదు తెలియపరిచారు. అంటే మీరు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండండి, నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరు మనవలు ఎవరు బయట వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్నప్పుడు అనగానే ఫోటోలు దిగడానికో లేకపోతే ఆయన కలిసి మాట్లాడదామనో లేకపోతే ఇంకో రకంగా ఏదో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అందులో నిజంగా బాధ్యతలు ఎవరు? తెలుసుకోండి, మీరు ప్రొటెక్ట్ చేయండి, ప్రోటోకాల్ పాటించండి. మరి ఆ దశలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలండి నా మీద థ్రెట్ ఉందని. ఇంతకుముందు ఏ నాయకుడు కూడా ఎప్పుడు ఒక వెహికల్ కి బారికేడ్స్ వేసుకోలేదు, కానీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వారాహి చుట్టూ బారికేడ్స్ వేసుకొని ఎందుకు వెళ్లాల్సి వస్తుందండి? సార్ సిగ్గుసేటి, సార్ సిగ్గుసేటి అండి ఆ మాట మీరు అన్నారంటే. రవిచంద్ర గారు ఈ రోజున సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ జరిగినా మరి బారికేడ్లు కట్టుకొని పరసాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి రోడ్డు అంతా బ్లాక్ చేసి మొత్తం ఒక ఏదో ఒక బోండా వస్తే మొత్తం ఇదంతా కూడా చూసారు ఖాళీ చేస్తారు ఆ రకంగా. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖాళీ చేసి జనాలకి తన ముఖం కూడా చూపండి కన్నా సభలకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు మీరు పోలుస్తారంటండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జనాలకి ఇలా బారికేడ్లు అడ్డం పెట్టుకొని దాక్కున్న వ్యక్తి కాదు. బారికేడ్స్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందండి ఇప్పుడు? సార్ ఇక్కడ ఉన్నటువంటి ఆ అభిమానుల్లో అత్యుత్సాహం ఉన్నటువంటి కొంతమంది అభిమానులతో పవన్ కళ్యాణ్ గారిని తాకాలి ముట్టుకోవాలి అని ఉత్సాహం ఉన్నటువంటి అభిమానులతో కొంతవరకు ఇది ఉంటుంది కాబట్టి కొన్ని సేఫ్టీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా తప్ప ఎక్కడ కూడా ఆయన పరదాలు దాటిన దాక్కోలేదు, బారికేడ్లు ఏర్పరచుకోలేదు. మరి లేదంటే ఆయన వస్తే ఆ వీధి అంతా ఖాళీ చేసిన పరిస్థితి ఎక్కడ లేదండి, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది అది. వేణుగోపాల్ గారు, రవిచంద్ర గారు చెప్పండి సార్. అంటే పరదాల చాటున సీఎం సభలకు వెళ్తున్నారు అంటున్నారు సార్, వాయిస్ వినబడలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. పరదాల చాటును సీఎం బారికేడ్లు పెట్టుకొని పరదాల చాటున సీఎం సభలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అని అంటున్నారు. రవిచంద్ర గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఆయన చేతిలో ఉండదు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్, పవన్ తెలుసు కానీ ఏదో రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అది భద్రతా సిబ్బంది కేంద్ర ప్రభుత్వం ఒక వాళ్ళు ఇంటి వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని భద్రత కనీసము వాళ్ళ సొంత తమ్ముడిని కూడా ఆయన కారులో కూర్చోబెట్టుకోరు అటువంటి పరిస్థితి. ఈరోజు భద్రతా సిబ్బంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని ఒక ముఖ్య భద్రతా సిబ్బంది ఏ విధంగా చెప్తారో దాన్ని ఫాలో అప్ చేయాలి, కానీ దాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క స్టెప్ వేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈయన కంట్రోల్లోనూ ఉండదు, ఇది ఈ విధంగా మూవ్ అవ్వాలంటే ఆ విధంగా మూవ్ అవ్వాల్సింది అంతే. అందుకే వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారిని 3,650 కిలోమీటర్లు తిరిగినప్పుడు తెలియదా జగన్మోహన్ రెడ్డి భయపడేవాడా భయపడినవాడా అని 3,650 కిలోమీటర్లు తిరగమని చెప్పు పవన్ కళ్యాణ్ చూద్దాం. ధైర్యంగా
ఏ భద్రత లేకుండా తిరిగాడు. ఈరోజు ఏదైతే కేంద్ర భద్రతా సిబ్బంది అనుగుణంగా ఈరోజు నడుచుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు చెప్తారో వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి ముఖ్యమంత్రిగా ఉంది. ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి లేదు అక్కడ. దాన్ని వీళ్ళు పెట్టుకొని పాదాలు గెడతారంటే మరి వీళ్ళు వ్యాన్ చుట్టూ పర్సనల్ గన్ మ్యాన్స్ పర్సనల్ బాడీ గార్డ్స్ పెట్టుకునేసి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా ఆకతాయిలు వచ్చి దూరేసి ఏదైనా చేస్తారు, ఏదైనా పట్టుకుంటారు, ఏదైనా చేయి తగిలితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి కదా వీళ్ళంతా. ఇప్పుడు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలి. ఇది వారాహి వాహనం చేస్తున్నాడు, యాత్ర చేస్తున్నాడు, వారాహిని వాహనం పైన ఎక్కుంటే కిందంతా బండి తాకుండా ఎందుకు భద్రతా సిబ్బంది దాన్ని చుట్టూ ఉన్నారు? ఎక్కడ బండి కింద ఎక్కేస్తారు, పోయి ఆయన పోయి ఏదైనా పట్టుకుంటారు, ఇది చేస్తారు అది చేస్తారనే కదా వాళ్ళు భద్రత తీసుకుంటున్నారు. ఇంక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఎట్లుంటుంది? వీళ్ళు ఏదో ఆరోపణ చేసేసి ఏదో జగన్మోహన్ భయపడే వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి. మీలాగా కేంద్ర బీజేపీ పాచిపోయిన లాంటి 3 రోజే వాళ్ళ ఊళ్ళో బీజేపీ ఊళ్ళో కూర్చున్నట. అదే విధంగా చంద్రబాబు నాయుడు తిట్టాడు, మన చంద్రబాబు నాయుడు ఊళ్ళో కూర్చుంటాడు. అట్ట కాదు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఎదిరించి పార్టీ పెట్టాడు. ఇలాంటి భయ వాడు చంపేస్తాడు, వీడి బతి వీడి ఇద్దనేస్తాడు అనే వ్యక్తి కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర భద్రతా సిబ్బందికి అనుగుణంగా ఈరోజు ఆయన నడుచుకోవాలి కాబట్టి నడుచుకుంటున్నాడు. సార్ మేము చెప్పేది ఒక్కటే, ఈరోజు సంక్షేమంలో గురించి అభివృద్ధిలో గురించి ఇంకో దానికి ఇంకో గురించి దమ్ము ఉందా, ఛాలెంజ్ ఉందా, ధైర్యం ఉందా, ఇవన్నీ మాటలు కాదు. మీకు అవన్నీ ఉంటే 178 అభ్యర్థులకు పెట్టండి. మీకు అవన్నీ దమ్ము సత్తా ధైర్యం ఇవన్నీ లేకపోతే పెట్టద్దండి. మీ ఇష్టం పొత్తులతో పోతారు, లేకపోతే ఒకరికి చంద్రబాబు నాయుడు బిచ్చం వేసినట్టు 5 సీట్లు 10 సీట్లు వచ్చి నిలబడతారు, నిలబడండి. మళ్ళీ మీరు ఎందుకు దమ్ము గురించి మాట్లాడేది? దమ్ము గురించి మాట్లాడే వ్యక్తి 175 అభ్యర్థులు పెట్టాలి. దమ్ము లేనోడే చంద్రబాబు నాయుడు 5 సీట్లకి 10 సీట్లకి పోయి మోకాల పని కూర్చుకొని అడుక్కో తెచ్చుకుంటాడు. రవిచంద్ర గారు వినపడట్లేదండి. వేణుగోపాల గారు కొంచెం గట్టి మాట్లాడితే సమాధానం చెప్తాం. వినపడలేదా? ఇంక దీనికైనా గట్టిగా చెప్పలేమండి. మేము ఎవరికి భయపడేది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము ధీటుగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి. భయపడకుండానే పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత అక్కసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉంటారండి? ఇంకా ప్యాంట్లు షర్ట్ తిప్తా అంటే పార్టీ చూస్తా ఉంటుంది క్యాడర్ తిప్పి సమాధానం చెప్పదా? ఇప్పుడు దోవలు పోతా ఉంటాం మేము. కుక్క బోబో నరిసి అదిలిచ్చుమా చెప్పండి, గమ్మనే పోతా ఉంటాం దాని పేరు కనిపించుకునేదానికి. రవిచంద్ర గారు వినపడుతుందా? సార్ వేణుగోపాల్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, సార్ రవిచంద్ర గారు మీ వాయిస్ తప్ప నాకు ఆయన వాయిస్ ఏమి వినపడలేదండి. మీ వాయిస్ వినపడుతుంది సార్, అది ఏదో పీసీఆర్ ప్రాబ్లం. ఓకే సార్ కన్క్లూజన్ చెప్పండి. రవిచంద్ర గారు చెప్పండి. యా కన్క్లూజన్ చేసేద్దాం సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఏం జరిగినా వైసీపీ బాధ్యత అని మీరు అనుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ విషయానికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నప్పుడే దాన్ని ధీటుగా మేము ఎదుర్కొన్నాము అని చెప్పి మనకు వేణుగోపాల్ గారు చెప్తున్నారండి. కన్క్లూజన్ చేసేద్దామండి. ఓకే ఓకే సార్. మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నటువంటి ఈ దారుణమైన చర్య ఖచ్చితంగా మీరు తిప్పికొడతాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలని చూడద్దాం. మీరు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి నేను అలాగే జే గ్యాంగ్ మొత్తం చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన టచ్ చేస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటనేది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అటువంటి ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తే మాత్రం వెనక్కి తీసుకోవాలని మేమైతే గట్టిగా వార్నింగ్ ఇస్తాము. సార్ వేణుగోపాల్ గారు, రవిచంద్ర గారు విన్నారా సార్? సార్ లో వాయిస్ వస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే మేము ఊరుకునేది లేదు, జగన్ ని కూడా మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్తున్నారండి లక్ష్మణ్ గారు. సార్ లో వాయిస్ వస్తుంది, ఏమి వినపడడం లే. పవన్ కళ్యాణ్ ని టచ్ చేస్తే మేము చూసే ప్రసక్తి లేదు. ఆల్రెడీ దానికి సమాధానం చెప్పాను. పవన్ కళ్యాణ్ టచ్ ఇప్పుడు అడుగురు చెప్పాడు, పసలేని ఆరోపణలు చేస్తున్నారు. వినపడుతుందా? చెప్పండి సార్. లక్ష్మణ్ గారు వినపడుతుందా? లక్ష్మణ్ రావు గారు వినపడుతుందా? చెప్పండి సార్. లక్ష్మణ్ రావు గారికి వినపడడం లా
అది లక్ష్మణ్ వాయిస్ గారు డిస్టర్బెన్స్ వింటుందా ఉంది సార్. ఉందా? పర్లేదు, మీరు చెప్పండి సార్. చెప్పండి చెప్పండి సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కి భయపడే స్థితిలో లేదు. కాంగ్రెస్ కే భయపడలా, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కే భయపడలా, కుట్రలు కుతంత్రాలు చేసే చంద్రబాబు నాయుడుకే భయపడలా, బీజేపీ పార్టీకే భయపడలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఎవరెవరికి భయపడతారో అనేది 2024 ఎలక్షన్ లో రేపు అదే అదే చెప్తున్నా, ఫోటో 175 నియోజకవర్గాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడకుండా ఎన్నికల్లో అభ్యర్థులు పెడుతున్నారు. భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి భయపడే వాళ్ళు పుత్తుల కోసం పోరాటం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుతో పోతే బాగుంటుందా, బీజేపీతో పోతే బాగుంటుందా, కమ్యూనిస్టులతో పోతే బాగుంటుందా, కాంగ్రెస్ తో పోతే బాగుంటుందా అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎవరు లేదు, రాష్ట్ర ప్రజలు నేను వాళ్ళకి మేలు చేస్తుంటే ఆ కుటుంబానికి నాకు ఓటేయండి, మేలు చేయకపోతే మీరు నన్ను పక్కన పెట్టండి ప్రత్యక్షంగా చెప్తున్నాడు. దాన్ని భయమంటారా? పుత్తుల కోసం అల్లాడుతూ ఉండే వాళ్ళకి భయమంటారా? సార్ లక్ష్మణ్ గారు చెప్పండి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్లోకి వచ్చినందుకు. పవన్ కళ్యాణ్ కి ఎలాంటి థ్రెడ్ ఉన్నా కూడా వైసీపీకి సంబంధం లేదు. మేము సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మేము వాళ్ళతోనే ధీటుగా పోరాడి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాము. పవన్ కళ్యాణ్ కావాలనే తన ఎలక్షన్ స్టంట్స్ లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. లేదు, మాకు 4% నిజంగానే ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మేమంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక రకమైన భయము అటు వైఎస్ఆర్సీపీలో కలిగింది. పవన్ కళ్యాణ్కి ఎలాంటి హాని జరిగినా అది వైఎస్ఆర్సీపీ బాధ్యత అని చెప్పి జనసేన పార్టీ అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఎలక్షన్ స్టంట్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఏ పార్టీ ఎలాంటి స్టంట్స్ చేసి ముందుకెళ్తుంది అనేది మనం కూడా చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్.